విషకన్య మూడవ భాగం మణిమేఖల వైకుంఠపుర విశేషాలను కృష్ణశర్మకు చెబుతూ వసంతసేన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగింది భర్తృహంతకురాలు అన్న పేరుతో వసంతసేనను బంధించబడి తీసుకుపోబోతుంటే పట్నంలోని అశేష జనం ఆశ్చర్య విభ్రాంతులై ఆమె వెంటపడ్డారు మంచి చెడ్డలు తెలియక మోసపోయాను హంతకురాల్ని కోడలుగా చేసుకున్నందుకు సర్వనాశనమైంది అని మా మామగారైన వారు కళ్ళంట నిప్పులు మంత్రి పరివారాది ప్రముఖ జనాలతో రాజకార్య నిమగ్నులై ఉన్న మా తండ్రిగారి నిండు దర్బారులో ప్రవేశించి అన్నారు గురువులంటున్న మాటను అర్థం చేసుకోలేక మహారాజైన మా తండ్రిగారు ఆయనతో ఉన్నవారు భయకంపితులై లేచి నిల్చున్న సమయంలో నేను కూడా రక్షక భటులచే రాజసమక్షాన బంధితురాలనై హాజరు పెట్టబడ్డాను ఆ స్థితిలో నన్ను చూడగానే నా తల్లి వసంతసేన ఏమిటి దుస్థితి అని అరుచుకుంటూ మా నాన్నగారు సింహాసనం నుంచి దిగారు ఇది నీ కూతురు కాదు నా కోడలు కాదు రెండు వంశాలను నిర్మూలం చేయడానికి అవతరించిన ఘోర రాక్షసి హంతకురాలు అని అగ్నిహోత్రులు తిరిగి ఆవేశంతో అంటుండగా ఏంటి నా కూతురు హంతకురాలా అంటూ మా నాన్నగారు నా ముఖం చూడలేక చేతులతో తమ ముఖం కప్పుకున్నారు వెంటనే మా మామగారైన వారు గత రాత్రి జరిగిన విషయాలన్నీ చెప్పి మహారాజా హంతకురాల్ని శిక్షించడం నాకు చేతగాక నీ దగ్గరికి తీసుకురాలేదు నా శాపాగ్నితో నీ కూతుర్ని నిన్నే కాదు నీ సర్వరాజ్యాన్ని కనురెప్పపాటుతో భస్మీపటలం చేయగలను కానీ నా ఉద్దేశం అది కాదు ఈ హంతకురాలైన నీ కూతురికి నీచేతనే శిక్ష విధింపజేయాలని తీసుకువచ్చాను అని మా మామగారైన అగ్నిహోత్రుల వారన్నారు అగ్నిహోత్రులన్న దానికి మా నాన్నగారు నోట మాట లేక స్తంభించిపోయారు అప్పుడు మా మంత్రి గారు విచారించి రాజకుమార్తె నిజంగా అటువంటి ఘోరమే చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష విధించబడుతుంది కానీ స్వామి ఆవేశపడినందువల్ల హతుడైన మీ కొడుకు తిరిగి రాడు కదా అని మంత్రి ఆ తర్వాత నా వైపు చూసి ఏమమ్మా ఈ అగ్నిహోత్రులవారు చెబుతున్నది నిజమా నువ్వు నీ భర్తను హత్య చేశావా అందుకు కారణమేమిటి అని మంత్రి అడుగుతుండగానే అగ్నిహోత్రులవారు ఆగ్రహంతో గురువైన నా మాటలలో నమ్మకం లేక కదా ఈ విచారణ అని అడిగాడు వెంటనే మా తండ్రిగారు మంత్రి విచారణ అనవసరం అసత్యం పలకవలసిన అవసరం గురువులకు లేదు అదీకాక ఆమెను తమ కోడలుగా చేసుకోవాలని ఉబలాటపడి కొడుకుకు భూప్రదక్షిణ ఫలితము పొందించి పరమ సంతోషంతో కార్యమును జరిగించిన ఆయనగారు ఇప్పుడు కోడలిపై హత్యానేరమును అనవసరంగా ఎందుకు మోపుతారు అని మా నాన్నగారు సైతం గురువుల మాటలు నమ్మి నన్ను హంతకురాలిగా భావించినప్పుడు నేనేమి చెప్పుకున్నా ప్రయోజనముండదని తెలుసుకొని మౌనమునే వహించాను అది చేసిన నేరానికి శిరశ్చేదమే తగిన శిక్ష నా ఆజ్ఞలను లేకుండా తక్షణం అమలు జరపండి అని మా తండ్రిగారు తీర్పును చెప్పి దర్బారు నుండి వెళ్ళిపోయారు మరణశిక్ష విధించబడిన నేరస్తులు సాధారణంగా తలారులకు వశం చేయబడము వారా నేరస్తుణ్ణి నిర్ణీతమై ఉన్న ఒక అడవిలోకి తీసుకుపోయి అక్కడ శిరశ్చేదం చేయడం రివాజు అదే ప్రకారం నన్ను తలారులు తీసుకుపోతుంటే నగరమంతా అట్టుడికిపోయినట్టుడికిపోయింది నన్ను దూషించిన వారు కొందరు భూషించిన వారు కొందరు నేను రెండిటికి రెండు చెవులు వదిలేసి తలారులు తీసుకుపోయిన ప్రకారం వారిని అనుసరించాను నేనా ప్రకారం ఇద్దరు తలారుల చేత ఒక భయంకర అరణ్యంలో ప్రవేశపెట్టబడ్డాను తలారులు నన్ను అరణ్య మధ్యలో ఉన్న ఒక రాతిబండ దగ్గర నిలిపి మీరీ శిల మీద తల ఉంచాలి కళ్ళు మూసుకొని ఇష్టదేవతను ప్రార్థన చేసుకోండి అని చెప్పారు నా శిరస్సును ఆ శిలపై పెడితే వారు నరుకుతారని నేను అర్థం చేసుకున్నాను నేను వెంటనే శిల దగ్గర మోకరించి నా తలను శిరస్సుపై ఉంచాను అమ్మ మేము ఒకటి రెండు మూడు అని చెబుతాం మూడు చెప్పగానే మీ తల తెగి కింద పడుతుంది మేము మూడు అని చెప్పేలోపుగా మీరు దేవతా ప్రార్థన ముగించుకోవాలి అని కత్తిపట్టిన తలారి ఒకడనగా నేను మౌనంతో అంగీకరించాను అసలు భగవంతుడుంటే నాకీ గతే ఎందుకు పడుతుంది ఇటువంటి దుఃఖభాజనమైన బ్రతుకును గడపనవసరం లేకుండా నాకా మరణదండన విధించిన మా నాన్నగారు నాకు మహోపకారం చేసినవారు అని నా మనసులో నేను చాలా సంతోషపడుతుండగా నా కంఠం మీదకి కత్తినెత్తి తయారుగా ఉన్న తలారి ఒకటవసారి ఎప్పుడన్నాడో నాకు తెలియదు రెండు అని అనడం మాత్రం వినిపించింది నా ప్రాణం తీయబడే క్షణం వచ్చేసిందని తొందరపడ్డాను తల్లి జగదాంబ పరమేశ్వరి నువ్వు ప్రసాదించిన ఈ శిరశ్చేదన శిక్ష నాకిప్పుడు సంతోషదాయకంగానే ఉంది కానీ విచార కారణంగా లేదు నాకు ముందు జన్మలోనైనా వసంతుణ్ణే భర్తగా ప్రసాదించి నా ప్రేమను సార్థకం చెయ్యి అని నేను కడసారి ప్రార్థనను కూడా మిగుంచుకోగానే తలారి మూడు అని అనడము అతని గొంతుకతోనే మరి ఒక గొంతుక ఏకమై ఆగు అని గంభీరంగా ఒక కేక వెయ్యడము రెండూ ఒకేసారి జరగడం వల్ల తలారి ఆగిపోయాడు నేను విభ్రాంతురాలనై తలను పైకెత్తాను నురగలు కక్కుతున్న గుర్రంపై పరిగెత్తుకొచ్చిన మా మంత్రిగారు గుర్రంపై నుంచి కిందకి దూకి మా ఎదుట ప్రత్యక్షమైనాడు మంత్రిని చూడగానే తలార్లు భయభక్తులతో చేతులు కట్టుకొని నిల్చున్నారు ఈమెను వదిలేయండి అని మంత్రిగారు గంభీరంగా అన్నారు మంత్రిగారు రాజాజ్ఞను ఎలా మీరడం అని తలారులన్నారు మీకు మాట రాకుండా కాపాడే భారం నాది నేను చెప్పినట్టు చెయ్యండి రాజకుమారిని వదిలిపెట్టండి అని మంత్రిగారన్నారు వెంటనే నేను మంత్రిశేఖర నా ప్రాణాన్ని గురించి మీరందరూ ప్రమాదానికి ఎందుకు గురి అవుతారు అని నేనన్నాను నువ్వుండు తల్లి మాకే ప్రమాదము రాదు అని మంత్రి అన్నాడు తలార్లు నాకు నమస్కరించి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత మంత్రి నా చేతికి కొంత ద్రవ్యమిచ్చి రాకుమారి ఈ ద్రవ్యమును నీ దగ్గర ఉంచుకొని కొంతకాలం ఎక్కడైనా గడుపు నా కొడుకు వసంతుణ్ణి నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు భూప్రదక్షిణానికని బయలుదేరిన వాడి జాడలు ఇంతవరకు తెలియలేదు బహుజాగ్రత్తగా ఎక్కడో ఒకచోట ప్రచ్ఛన్నంగా ఉండు అని మంత్రి చెప్పి అక్కడే ఉండకుండా వెంటనే గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు మా మంత్రి మహామేధావంతుడు ఈ ప్రకారం నా చావును ఎందుకు తప్పించాడో తెలియకపోయినప్పటికీ వసంతుడు ఎక్కడో ఒకచోట బ్రతికి ఉండొచ్చునని అతని కోసం నేను కూడా బ్రతకడానికి ఒప్పుకున్నాను కానీ ఎలా బ్రతకాలి ఎక్కడ గడపాలి ఆ తర్వాత అడవిలో కనిపించిన మార్గముననుసరించిపోయాను అలా నేనొక మహానగరం చేరుకున్నాను నగర ముఖద్వారం దగ్గరనే ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనిపించింది అనేకులు ఆ దేవాలయంలోకి వస్తూ పోతూ ఉన్నారు ఆలయంలోని ఆ స్వామిని దర్శించడానికి లోపల ప్రవేశించాను అది ఒక సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం ఆలయంలోని ఒక ప్రదేశంలో నాట్యం జరుగుతుంది నేను కూడా అక్కడికొచ్చాను కాసేపటికి నాట్యం ముగిసిన తర్వాత జనమంతా వెళ్ళిపోయారు కానీ నేనక్కడే కూర్చున్నాను ఆ నాట్యకర్త నా దగ్గరకొచ్చి నేను ఒంటరిదాని నని తెలిసి నన్ను తనతో తీసుకుపోయింది ఆమె నన్ను చాలా కాలం ఎంతో బాగా ఆదరించింది నాకు కూడా నాట్యం నేర్పింది ఒకనాటి ఉత్సవాలలో నన్ను నాట్యం చేయమని ప్రోత్సహించింది భగవంతుడికి నాట్యసేవ చేయడంలో తప్పేముంది అని అనుకున్నాను నాట్యకర్తె చెప్పిన ప్రకారంగా స్వామి సాన్నిధ్యంలో ఆనాడు నాట్యం చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాను అప్పుడు ఆలయంలో వేలాది జనమున్నారు మొదట నాట్యకర్తె కొంతసేపు నాట్యం చేసింది ఆ తర్వాత నన్ను రంగస్థలం మీదకు పంపింది నేను నాట్యం ప్రారంభించగానే హంతకురాలు హంతకురాలు అని సభలో నుంచి ఎవరో అరవటం వల్ల నా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి కళ్ళంట నిప్పులు రాలుస్తూ లేచి నిల్చున్న అగ్నిహోత్రులు నాకు కనిపించాడు వెంటనే నాట్యకత్తె నా దగ్గరకు వచ్చి పరుగు పరుగున నన్ను తీసుకుపోయి నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు నేను నిన్ను రక్షించడానికి పూనుకున్నాను రహస్య మార్గాన త్వరగా ఇక్కడ్నుంచి పారిపో ఈ నగర ప్రభు ధర్మపాలుణ్ణి శరణువేడుకో అని నాట్యకత్తె నన్ను తొందర చేసింది తక్షణం నేను నాట్యం కోసం వేసుకున్న దుస్తులు తీసేసి నా మామూలు దుస్తులు ధరించి నాట్యకత్తె తీసుకెళ్లిన రహస్య మార్గం గుండా యువతలకొచ్చిపడ్డాను నాకు కనిపించిన మార్గముననుసరించి పరిగెత్తాను ఇంతలో నాకు ఈ కోట కనిపించింది ఆ నాట్యకత్తె చెప్పిన ధర్మపాలుడి కోట ఇదే అనుకుని లోపల చొరబడ్డాను మీరు విందుసాలలో కనిపించారు తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా అని వసంతసేన తన గాథను ముగించేటప్పటికీ నాలుకలేని గంట మోగింది వెంటనే అందరం ఆశ్చర్య సంభ్రమాలతో యువతలకు పరిగెత్తుకొచ్చాం ఇంతకాలానికి సిద్ధుడెవరో వచ్చి సమారాధనలో భోజనం చేసి మా క్రతువును సార్థకం చేశాడన్న సంతోషంతో అతనెవరో తెలుసుకొని దర్శనం చేయాలన్న కుతూహలతో సమారాధన జరుగుతున్న తావుకొచ్చాం వసంతసేన కూడా మాతోనే వచ్చింది అది భోజన సమయం కానందువల్ల అక్కడ భోజనాలు చేస్తున్న కొద్ది మందిలో సిద్ధుడి లాంటివాడు మాకెక్కడా కనిపించలేదు కానీ గంట ఇంకా మోగుతూనే ఉంది అని మణిమేఖల చెబుతుంటే కృష్ణశర్మ ఆశ్చర్యంతో వింటున్నాడు తర్వాత ఏం జరిగింది మణిమేకల అని అన్నాడు మా నాన్నగారి దృష్టి అప్రయత్నంగా ఆ కోట వెలుపల పక్కన పారవేయబడ్డ విస్తల్లో మిగిలిపోయిన పదార్థాలను ఆప్యాయంగా ఏరుతింటున్న ఒక బిచ్చగాడి మీద పడింది వాడే సిద్ధుడై ఉంటాడని మా నాన్నగారి ఊహ పెరిగిన గడ్డము కాషాయపు పంచతో అతనెవరో సిద్ధుడిలాగానే ఉన్నాడు పొయ్యి ఆ మనిషిని తీసుకురా అని మా నాన్నగారు చెప్పగానే వెంటనే ఒక భటుడు పోయి ఆ బిచ్చగానికి రాజాజ్ఞ తెలిపి తీసుకొచ్చాడు తక్షణం మోగుతున్న గంట దానంతటదే నిలిచిపోయింది అందరం కంగారు పడ్డాం మోగే గంట నిలిచిపోతే క్రతువు వ్యర్థమని మాకు తెలిసిందే కదా స్వామి మేం చేసిన ఏమిటి మోగే గంట ఆగిపోయిందేమిటి అని మా నాన్నగారు ఆ సిద్ధుణ్ణి అడిగాడు గంటేమిటి ఆగిపోవటమేమిటి నాకేం తెలుసు నన్ను వదిలేయండి అని అతను బదులు చెప్పలేదు కాని అతనే సిద్ధుడని మేమంతా అనుకున్నాం వెంటనే మా నాన్నగారు అతని పాదాల మీద పడి స్వామి మీరే సిద్ధులు మమ్మల్ని రక్షించండి అని అన్నారు నేను సిద్ధుణ్ణి కాదు బుద్ధుణ్ణి కాదు నా కర్మాన నన్ను పోనీయండయ్యా అని అతను విసుకుతో దూరంగా తొలగిపోతున్న సమయంలో ఒక భీకర ఆకారం గల మనిషి మెడలో రుద్రాక్ష మాలతోనూ ముఖాన విభూది రేఖలతోనూ పెద్ద గడ్డంతోనూ ఆ దారంట పోతూ మమ్మల్ని చూడగానే మా దగ్గరగా వచ్చి ఓసి హంతకురాల ఇక్కడ దాగావా ఇక్కడే కాదు పద్నాలుగు భువనాల్లో ఎక్కడ నక్కినా పట్టి ఈడ్చుకురాగల శక్తి నాకుంది అని అతను గర్జిస్తూ సేన మీదకొచ్చి ఆమె జుట్టు పట్టుకోబోతుంటే మా నాన్నగారు మా అమ్మ కొయ్యబారి నిల్చున్నారు నేనది చూస్తూ సహించలేకపోయాను అయ్యా ఆగండి తొందరపడకండి అని అన్నాను అది హంతకురాలు వదిలిపెట్టు అని అతను నా మీద ఉరిమాడు ఏంటి నాన్నగారు అలా చూస్తూ నిల్చున్నారేమిటి మీరీ అబలకు అభయమిచ్చిన మాట మర్చిపోయారా అని నేనన్నాను వెంటనే మా నాన్నగారు అవును నేను రక్షణ భారం వహించడానికి వాగ్దానం చేశాను మీరు దూరంగా తొలగండి అని అగ్నిహోత్రులతో అన్నారు మహారాజా హంతకుర్రాలికి అభయమిచ్చినందుకు నువ్వు కూడా ఫలితముననుభవించవలసి ఉంటుంది అని ఆ అగ్నిహోత్రుడు మా నాన్నగారిని కూడా బెదిరించాడు వెంటనే ద్వారపాలకుడు ఒక సైనిక సంకేతమైన కొమ్ము నూదగానే మరుక్షణంలోనే కోటలోని సైనిక దళాలు సాయుధులై వచ్చిపడ్డారు నేను సైగ చేయగానే అగ్నిహోత్రుణ్ణి చుట్టూ ముట్టడించారు ఈ రాజ్యానికి ఏదో నాశనమే వచ్చింది లేకుంటే హంతకురాలికి అభయమిచ్చింది చాలక నన్నే ఎదిరించడమా మహారాజా బాగా ఆలోచించుకో హంతకురాల్ని వదిలిపెట్టకపోతే నువ్వు నీ పరివారము నీ రాజ్యము సర్వనాశనమవుతాయి అని అగ్నిహోత్రులు తిరిగి భయంకర గర్జన చేయగా మా నాన్నగారు బదులు చెప్పలేకపోతున్నారని గ్రహించిన నేను ఏమైనా సరే శరణాగతులను కాపాడమే మాకు విధిధర్మం అని నేను దృఢనిశ్చయంతో అన్నాను వెంటనే అగ్నిహోత్రుడు అయితే నా శాపాగ్నిలో పడి అని ఏమో అంటుండగానే మా సైనికులు కత్తులు దూశారు ఈ మహారాజు ఈ సైనిక దళాలు అంతేకాదు ఈ రాజ్యంలోని సర్వ ప్రాణులు నిర్జీవులవుగాక అని అగ్నిహోత్రులనడమే తడవుగా సైనిక దళాలు వసంతసేన నా తల్లిదండ్రుల సైతంగా అందరూ నిర్జీవులై నేలకూలారు ఇది గమనించిన నేను కొసప్రాణంతో ఉండి పరుగు పరుగున పోయి నా ఆరాధ్యదేవుడైన మోహనమూర్తి ఆలయంలో పడ్డాను స్వామి స్వామి ఏమిటి ఘోరం నగరంలోని సర్వ ప్రాణులు నిర్జీవములు కావాల్సిందేనా వైకుంఠపురం గతి ఇంతేనా త్వరగా చెప్పు నా ప్రాణాలు కూడా పోతున్నాయి అని నేను మోహనమూర్తి విగ్రహానికి మోకరించి ఏడుస్తూ ఉండగా బిడ్డ ప్రస్తుతం ఇంతే నా భక్తురాలవైన కారణం వల్ల నువ్వింతసేపు బ్రతికావు కొద్ది క్షణాల్లో నువ్వు కూడా మరణిస్తావు ఈ నగరంలోని సమస్త ప్రాణులు శవములై ఉంటాయి నువ్వు మరణించిన వెంటనే తిరిగి భోగపురాధీశ్వరుడైన శంభునాథునికి కుమార్తెగా పుడతావు మణిమేఖల అన్న పేరుతో పూర్వజన్మ జ్ఞానమును కలిగి నిత్యము నన్నారాధిస్తూ ఉంటావు నీవల్లా లోకానికెన్నో ఉపకారములు జరుగుతాయి వైకుంఠపురం యొక్క విశేషమును తెలుసుకున్నవాడు నీకు భర్త కాగలడు నీ భర్త తప్ప నిన్ను ఏ అన్యపురుషుడు తాకినా వెంటనే శిలారూపమును పొందుతాడు నువ్వు నీ భర్త సైతంగా తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టిన నాడు ప్రేతములన్నీ తిరిగి సజీవములైతాయి ఇది దైవ నిర్ణయం అని స్వామి విగ్రహం నుంచి మాటలు వినపడుతుండగానే నేను కింద పడి మూర్చిల్లాను అదే నా మరణం పూర్వజన్మకు పునాది మోహనమూర్తి ఆదేశించిన ప్రకారము అన్ని విషయాలు తూచా తప్పకుండా జరుగుతూనే వచ్చాయి కదా ఆ సంగతులన్నీ నీకు తెలిసినవే కనుక వేరే చెప్పనవసరం లేదు అని మణిమేఖల వసంతసేన వృత్తాంత సహితంగా వైకుంఠపుర విశేషములన్నిటినీ చెప్పి ముగించగా కృష్ణశర్మ ఒక నిట్టూర్పును విడిచి హా అయితే ఆనాటి వసంతసేన ఏమైనట్టు అని కృష్ణశర్మ అడిగాడు ఒక్క వసంతసేనే కాదు మా తల్లిదండ్రుల సహితంగా ఈ నగరంలోని సర్వజీవులు ప్రేతములయ్యారని చెప్పాను కదా ఆనాటి నాట్యకర్త మేము సిద్ధుడనుకున్న ఒక బిచ్చగాడు అందరూ కూడా ఈ ప్రేతములలోనే ఉన్నారు మనమిక మోహనమూర్తిని దర్శించి తిరిగి ఈ ప్రేతములన్నీ సజీవములై వైకుంఠపురం ఎప్పటిలాగా సర్వశోభాయమానం ఎలా అవుతుందన్న విషయం తెలుసుకోవాలి అంటూ మణిమేఖల ప్రేతములన్నిటినీ దాటుకుంటూ మోహనమూర్తి ఆలయానికి దారితీయగా కృష్ణశర్మ కూడా ఆమెను అనుసరించాడు వైకుంఠ నగరంలో మోహనమూర్తి ఒక్కటే సజీవమై సర్వశోభాయమానంగా ఉంది మణిమేఖల కృష్ణశర్మలు వివిధ మందిరములు సావిడులు మంటపములు దాటి స్వామి గర్భాలయంలో ప్రవేశించారు సర్పాకారంపై సుఖాసీనుడై ఉన్న స్వామి విగ్రహానికి ఆ ఇద్దరూ ప్రదక్షిణాలు చేసి ప్రణమిల్లిన తర్వాత మణిమేఖల ఆ మందిర భాగంలో గల వీణనందుకొని స్వామి సాన్నిధ్యంలో కూర్చొని ఇప్పుడు నువ్వు కూడా నా కంఠంతో నీ కంఠం చేసి ప్రార్థనా గీతములు పాడాలి అని మణిమేఖల అనగానే కృష్ణశర్మ అదే ప్రకారం ఆమె వీణ మీటుతూ పాడుతూ ఉండగా తాను కూడా ఆమెతో కలిసి ప్రార్థనా గీతములు పాడాడు కొంతసేపటికి ఆ ఇరువురు శరీరములు మరిచి గానంలో తన్మయత్వమును పొందిన సమయంలో స్వామికి ఆసనమై ఉన్న సర్పాకారం కదిలింది అందులో నుండి వెలువడిన అమృత వాక్కులు విని పరవశులై పాడుతున్న వాళ్ళిద్దరూ ఆగిపోయారు ఓ పూజ్య దంపతులారా మీ పాదస్పర్శ వల్ల వైకుంఠపురానికి ఈనాడు శాప విముక్తి కలగనై ఉంది మణిమేఖల వితరణాది సద్గుణములతో నిండిన నీ చరిత్ర లోక పూజ్యం కాగలదు నీ భర్తకు పనిరాజుచే ప్రసాదించబడిన శిరోమణిని ఒక కమండ జలంలో ఉంచి ఆ జలమును ప్రేతములై పడి ఉన్న కలేబరములన్నిటిపైన నువ్వు నీ స్వహస్తములతో చల్లిన ఎడల విగత జీవులైన వారందరూ పునర్జీవితులు కాగలరు ఈ నగరం ఇంతవరకు ఇటువంటి దుస్థితిలో ఉండటానికి కారకుడైన అగ్నిహోత్ర పండితుడు తానిచ్చిన శాపంతో తన సర్వశక్తులను కోల్పోయి కుష్టిరోగిగా బాధపడుతూ మీ దగ్గరకొస్తాడు అప్పుడు మీ రథన్ని కూడా క్షమించి శిరోమణి జలమును అతనిపై కూడా చల్లండి అని మోహనమూర్తి విగ్రహం ముఖతా వచ్చిన మాటలు అంతటితో ఆగిపోయాయి మణిమేఖల కృష్ణశర్మలు పరవశులై స్వామిని ఇంకా అనేక విధముల స్థుతించి పూజలు చేసి భాగంలో గల ఒక కమండలమును పట్టుకొని యువతలకొచ్చారు చేరువలో ఉన్న కొలనులోని పరిశుద్ధ జలమును కమండలం నిండా పట్టి కృష్ణశర్మ అంతవరకు తన ఉత్తరీయమున భద్రపరుచుకొని ఉంచిన శిరోమణిని వెలుపలికి తీశాడు దానిని కళ్లకద్దుకొని ఒకసారి మనసులో తలచుకొని కమండల జలంలో వేసి మణిమేఖలకు అందీయగా ఆమె దానిని అందుకొని ముందుగా తల్లిదండ్రుల ప్రేతరూపములున్న దగ్గరికి పోయి ఆ పవిత్ర జలమును ఆ మృతజీవులపై చల్లగానే వారు నిద్రలో నుంచి మేల్కొన్నట్టుగా ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న మణిమేఖలను కౌగిలించుకొని ఆమెతో ఉన్న నూతన పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు తల్లి మేమింతకాలం నిద్రలో ఉన్నామా ఇక్కడి ఈ ప్రేతములన్నీ ఏమిటి నీతో ఉన్న ఈ సుందర పురుషుడెవరు ఇది మన వైకుంఠపురమేనా అని ధర్మపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు క్షణమోపిక పట్టండి అగ్నిహోత్రుల వారి శాప వృత్తాంతమంతా మీకే స్ఫురణకు వస్తుంది నాతో ఉన్న ఈ సుందరాకారుడి సహాయం వల్లనే మీకు శాప విముక్తి కలిగింది అని మణిమేఖల చెప్పింది కాసేపటికి ధర్మపాలుడికి అతని భార్యకు క్రమంగా పూర్వస్మృతి కలగడం మొదలుపెట్టింది ఆ చేరువలోనే పడివున్న వసంతసేన తాము సిద్ధుడనుకున్న బిచ్చగాణ్ణి చూసి మణిమేఖల వారిపై కూడా కమండలోదకములు చల్లింది వెంటనే వారు కూడా లేచి నిల్చొని ఆశ్చర్య విభ్రాంతులతో తమకు వారిని చూస్తుండగా వసంతసేన మీ మామ అగ్నిహోత్రుల వారి శాపం నేటితో తీరిపోయింది నీకిక భయం లేదు అని అన్నది ఇంతలో ఆ బిచ్చగాడు వసంతసేన నువ్వు ఇంకా గుర్తించలేదా అని ఆ బిచ్చగాడు అనగానే మణిమేఖలాదులు వసంతసేన కూడా తెల్లబోయి అతని వైపు చూశారు వాళ్ళు సిద్ధుడనుకున్నవాడు వసంతసేన ప్రేమించిన మంత్రికుమారుడు వసంతుడని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయారు వసంతసేన నా మూలంగానే నువ్వు హత్యానేరానికి గురి అయి ఇన్ని కష్టాలు పడ్డావు మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్న దండపానిని హత్య చేసిన వాణ్ణి నేనే అగ్నిహోత్రుల మోసం వల్ల నువ్వు అతని కొడుకును వివాహమాడిన వృత్తాంతమంతా తెలిసి నేను ఎంతగానో విచారించాను ప్రతీకారం చేయడానికి పూనుకున్నాను ఒకనొక రాత్రి ఇంటి కప్పుకు కంత చేసి ఆ కంతగుండా మీ పడకగది చేరి మీ మంచం కింద నక్కి నువ్వు మూర్ఖుడైన దండపాని వేరువేరు మంచములపై గాఢనిద్రలో ఉండగా నేనతన్ని హత్య చేసి వచ్చిన కంతకుండా పారిపోయాను నాటి నుంచి కాషాయగుడ్డలు ధరించి బికారినై తిరుగుతున్నాను అదృష్టవశాత్తు ఇప్పటికిలా కలుసుకున్నాం అని వసంతుడు చెప్పిన దానిని విని అందరూ ఆశ్చర్యపోయారు కాని ఆనాడు నాలుకలేని గంట ఏ సిద్ధుని ప్రభావం వల్ల మోగిందో తిరిగి ఎందుకు ఆగిపోయిందో తెలియదు వారు తమ సందేహమును వసంతుణ్ణే అడిగారు భూప్రదక్షిణ కార్యం వల్ల కలిగే ఫలితం అమోఘమని విన్నాను సిద్ధుడు పొందిన తపస్సిద్ధినే భూప్రదక్షిణ కూడా పొందుతాడన్నది మహాత్ములు చెప్పగా నేను తెలుసుకున్నాను నేనానాడు మీ కోట ముందరి ఎంగిలాకుల్లోని అన్నము నేరుకొని తినడము ఆ గంట కారణం మధ్యలో మీరు నా తిండికి అంతరాయం కలిగించడము గంట ఆగిపోవడానికి కారణమై ఉంటుందని నేనిప్పుడు ఊహిస్తున్నాను అని వసంతుడన్నాడు వెంటనే మణిమేఖల ఏది ఏమైనా భగవంతుని సంకల్ప ప్రకారమే అంతా జరిగింది అని మణిమేఖల తిరిగి వారందరితో ముందుకు సాగిపోతూ కమండలోదకం కనిపించిన ప్రేతములన్నిటిపై చల్లుతూ పోయింది ఆనాడు సాయం సమయం అయ్యేసరికి నరవానర మృగపక్ష్యాది వైకుంఠపుర సర్వ ప్రేతములు సజీవములైనాయి మణిమేఖల తన బంధు పరివారంతో కోట ప్రవేశించనై ఉండగా ఒక కుష్టిరోగి నడవలేక నడవలేక కర్ర ఊతం వల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ కోటసింహద్వారం దగ్గర మణిమేఖలాదులను చూసి నమస్కరించి పుణ్యులైన మీ దర్శనం కోసమే వేచి ఉన్నాను అని వారికి నమస్కరించి అన్నాడు మీరు అగ్నిహోత్ర పండితుడని నాకు తెలిసింది పశ్చాత్తాపం వల్ల మీ పాపాలు నశించగలవు అంటూ మణిమేఖల కమండలంలోని జలమును అతనిపై చల్లగానే అతను ఎప్పటిలాగా ఏ రోగమూ లేక బ్రహ్మవర్చస్సుతో కనిపిస్తూ అందరికీ నమస్కరించాడు చనిపోయిన మీ కొడుకును ఎవరూ తేలేరు అది దైవ నిర్ణయం స్వార్థపరులై అహంకారంతో మీరు కావించిన పాపకార్యాల వల్ల కలిగిన ఫలితాన్ని మీరే తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటినుంచైనా విజ్ఞానం కలిగి ఉండడం అవసరం చనిపోయిన మీ పుత్రుడికి బదులు ఇదిగో ఈ మంత్రికుమారుడు వసంతుడు మీరతన్ని పుత్రవాత్సల్యంతో చూడండి వసంతసేనను అతనికిచ్చి యథావిధిగా వివాహం జరిగించండి వారి ఆనందమే మీ ఆనందంగా భావించి శేషించిన జీవితం గడపండి ఈనా ఆదేశమునే అశ్వపతి మహారాజుకు కూడా తెలిపి అందరూ సుఖంగా ఉండండి అని మణిమేఖల చెప్పగానే అగ్నిహోత్రుడు పరమ సంతోషంతో వసంతసేనను వసంతుణ్ణి దగ్గరకు తీసుకొని వాత్సల్యం చూపించాడు మణిమేఖల ఆ నూతన దంపతులు కానున్న వారికి తమ కోటలోని వెలలేని వాహనములు బహూకరించి అగ్నిహోత్రుని వెంట నిజరాజధానికి సాగనంపింది ధర్మపాలుడు ఆ వెనువెంటనే తమ ప్రజలను ఇతర సర్వ ప్రాణికోటిని సజీవులుగా చేసి చల్లగా కాపాడిన మోహనమూర్తికి ఉత్సవం జరిగించడానికి మణిమేఖల కోరికపై సర్వసన్నాహాలు బ్రహ్మాండంగా చేయడానికి ఉపక్రమించాడు ఇంకా ఉంది